కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ లో భాగంగా డోన్ త్రాగునీటి ప్రాజెక్టును చేపట్టింది ఎంఈఐఎల్. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ తీసుకునేందుకు గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర ఇంటెక్ వెల్ తో పాటు పంప్ హౌస్ నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి నీటిని పైప్ లైన్ ద్వారా 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గానిపల్లి తాండా దగ్గర నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు తరలిస్తారు. బుగ్గానిపల్లి దగ్గర రోజుకి 42 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 12 గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 9 ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల, డోన్, పేపుల్లి, వెల్దుర్తి, బనగానేపల్లి, ఆనియం మండలాల్లోని 138 ఆవాసాలతో పాటు 2 మున్సిపాలిటీలకు త్రాగునీరు అందించేందుకు 585 కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలోని సుమారు 3 లక్షల మందికి సురక్షిత త్రాగునీరు అందనుంది.